ఇషియల్గా మీ ఆధార్కి పాన్ కార్డ్కి లింక్ అయిందా లేదా స్టేటస్ చెక్ చేసుకోండి నేను డిస్క్రిప్షన్లో లింక్ అయితే పెట్టాను ఆ లింక్కి వెళ్ళండి ఒకసారి వెళ్ళగానే ఇక్కడ మీ పాన్ కార్డు ఆధార్ ఆధార్ కార్డ్ నెంబర్ అడుగుతుంది యాజ్ ఇట్ ఈజ్ మీరు మీ పాన్ కార్డ్ నెంబర్ ఏదైతే ఉందో దాన్ని ఎంటర్ చేయండి తర్వాత మీ ఆధార్ నెంబర్ అడుగుతుంది ఆధార్ నెంబర్ కూడా ఎంటర్ చేయండి ఇక్కడ ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ వ్యూ లింక్ ఆధార్ స్టేటస్ బటన్ క్లిక్ చేయగానే వెదర్ మీ పాన్ కార్డ్కి ఆధార్ నెంబర్కి లింక్ అయిందా లేదా అనేది స్టేటస్ చూపిస్తుంది ఒకవేళ లింక్ కాకుండా ఉంటే నేను డిస్క్రిప్షన్లో ఎలా రిజిస్టర్ చేసుకోవాలనే దాని గురించి కూడా లింక్ పెట్టాను కదా వెంటనే ఆ లింక్కి వెళ్ళిపోండి లింక్కి వెళ్ళిపోతే ఇక్కడ మీకు టోటల్ డీటెయిల్స్ అన్నీ చూపిస్తాయి ఇక్కడ మీ పాన్ నెంబర్ ఏదైతే ఉందో అది ఎంటర్ చేయండి తర్వాత ఆధార్ కార్డ్ నెంబర్ సో సో ఆధార్ కార్డ్ నెంబర్ తర్వాత మీ ఆధార్లో ఏ విధంగా అయితే నేమ్ ఉందో అదే విధంగా మీ నేమ్ ఎంటర్ చేయండి ఇక్కడ నెక్స్ట్ ఏమంటే ఐ హ్యావ్ ఓన్లీ ఇయర్ ఆఫ్ బర్త్ ఇన్ ఆధార్ కార్డ్ అంటే మీ ఆధార్ కార్డులో కొంతమందికి టోటల్ డే టు మంత్తో సహా ఇచ్చి ఉంటారు కొంతమందికి ఇయర్ మాత్రమే ఇచ్చుంటారు ఒకవేళ మీ ఆధార్ కార్డులో మీ డేట్ ఆఫ్ బర్త్ ఇయర్ మాత్రమే ఉంటే క్లిక్ చేయండి లేదా వదిలేయండి తర్వాత ఇక్కడ తర్వాత చెక్ బాక్స్లో ఐ అగ్రీ టు వ్యాలిడేట్ మై ఆధార్ డీటెయిల్స్ విత్ యూఐ డిఏఐ దాన్ని అక్కడ చెక్ బాక్సులు టిక్ మార్క్ ఇవ్వండి తర్వాత ఇక్కడ చూసారు కదా ఎంటర్ ది కోడ్ యాజ్ ఇన్ ది అబోవ్ ఇమేజ్ అంటే ఆ పైన ఏదైతే క్యాప్చి కోడ్ ఉందో అది యాజ్ ఇట్ ఈజ్ ఇక్కడ కింద బాక్స్లో ఎంటర్ చేసి లింక్ ఆధార్ కొట్టచ్చు లేదా మీ మొబైల్ నెంబర్కి ఓటీపీ వచ్చి ఆ ఓటీపీ ఎంటర్ చేసి లింక్ ఆధార్ అనే కొట్టచ్చు ఇదైతే కొద్దిగా సెక్యూర్గా అంటే కొద్దిగా కంఫర్టబుల్గా ఉంటుంది కాబట్టి మీ మొబైల్ నెంబర్ ఇచ్చి ఓటీపీ రిక్వెస్ట్ ఓటీపీ కొట్టండి ఇక్కడ మీ మొబైల్ నెంబర్ అడుగుతుంది ఇట్ ఈజ్ మీ మొబైల్ నెంబర్ ఏదైతే ఉందో అది ఇవ్వగానే మీకు ఓటీపీ అనేది మీ మొబైల్ నెంబర్కి వస్తుంది దాన్ని అక్కడ ఎంటర్ చేసి లింక్ ఆధార్ కొడితే ఆటోమేటిక్గా మీ ఆధార్కి పాన్కి లింక్ అయిపోతుంది ఇట్ ఈస్ సింపుల్ గాయస్ మీరు మార్చ్ థర్టీ ఫస్ట్కి ముందే వీలైన త్వరగా మీ పాన్కి ఆధార్కి లింక్ చేసుకోండి ఒకవేళ లింక్ లింక్ చేసుకోకపోతే మాత్రం అగే నేను చెప్తున్నాను టెన్ థౌజండ్ పెనాల్టీ అయితే ఉంటుంది మీ పాన్ కార్డ్ ఏదైతే ఉంటుందో దాన్ని ఇన్వాలిడ్ చేసేస్తారు తర్వాత మీరు యూస్ చేసుకోలేరు అండ్ ఆల్సో ఫిఫ్టీ థౌజండ్ పైన ఏదైనా ట్రాన్సాక్షన్స్ కూడా మీరు చేసుకోలేరు సో గాయస్ బిఫోర్ మార్చ్ థర్టీ ఫస్ట్ యు హ్యావ్ టు లింక్ యువర్ పాన్ విత్ ఆధార్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్